తమ్ముడు మోతీలాల్ నాయక్ 7 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మోతీలాల్ నాయక్ను ఈరోజు దీక్ష విరమించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం. కానీ మోతీలాల్ నాయక్ మాత్రం ఇది నా ఒక్కరి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కూడా దీక్ష విరమించను అని చెప్పి మోతీలాల్ నాయక్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. కానీ మేము ఆయనను పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం, అందరం మీ వెంట ఉంటాం, కలిసి పోరాడదాం, ప్రాణం ముఖ్యం, తల్లిదండ్రులు నీకు లేరు, తండ్రి లేడు, తండ్రి లేని పిల్లడు, నీకు అనేక బాధ్యతలు ఉన్నాయి, దీక్ష విరమించాలని చెప్పి మేము చాలా రకాలుగా మోతీలాల్ నాయక్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతూ ఉంది. ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద దన్నుతూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది. ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, అదేవిధంగా రియాజ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, మురళీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు, బస్సు యాత్రలు చేపించారు, రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు, ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు. మరి ఏమైపోయింది? ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వస్తూ ఉన్నది, రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది, వెంకట్కు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మల్లన్న గారికి వచ్చింది, కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. ఎందుకు మీ గొంతులు మూగబోయినాయని నేను అడుగుతా ఉన్నా. మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు మీరు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు, మేము 100,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 7 లోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 7 నెలలైంది, ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ రాలేదు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ 7 నెలలైనా జాబ్ క్యాలెండర్కు అతిగతి లేదు. రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు వినబట్టలేవా అని నేను అడుగుతా ఉన్నా. మా నిరుద్యోగులు ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తూ ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు? ఇవాళ ట్విట్టర్లో కూడా మా నిరుద్యోగులు రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ మీ రేవంత్ రెడ్డికి చెప్పండి, ఆనాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రాహుల్ గాంధీకి ట్విట్టర్లో పోస్టులు చేస్తే కూడా మరి ఆయనకు చూడడం లేదా, కనబడడం లేదా, వినబడడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా చొరవ చూపి ఆనాడు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చావు, నువ్వు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావు, పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినావు, నిరుద్యోగ యువతను గ్రామాల్లోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయించండి, మేము రాగానే చిటికెట్లో ఒక్క చిటికేసి మీ పని చేపిస్తాను, ఒక్క సంతకంతో మీ పని చేపిస్తాను. ఏమైంది నీ సంతకం? ఏమైంది నీ చిటిక? ఎందుకు నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతుండ్రా? ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఆనాడు ఎన్నికల ప్రచారంలో మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు తప్ప కొత్త కోరికలు కోరడం లేదు, గొంతెమ్మ కోరికలు అసలే కోరడం లేదు. ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు ఏమైనాయి మీ సంతకాలు, ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు తీసుకుపోయారు, బస్సు యాత్రలకు తీసుకుపోయారు, మేమున్నామని భరోసా ఇచ్చారు,
అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువతి యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. ఆ రోజు మీకు తెలియదా? మీరు ప్రొఫెసర్ కదా, మీరు మేధావులు కదా, అయినా అది చేయడానికి అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు 1:100కు అవకాశం కల్పించారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా 1:100 అక్కడ నిరుద్యోగ యువత డిమాండ్ మేరకు మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా వారు కూడా అక్కడ చేయడం జరిగింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, కోదండ రామ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇలా ప్రజాపాలన అన్నారు మీరు, ప్రజాపాలన అంటే ఇదేనా? మా నిరుద్యోగ యువకులు ప్రజాభవన్ కు వెళ్ళి చిన్నారెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నా వీళ్ళకి కనికరం రాదు? చిన్నారెడ్డి గారు మరి మాట్లాడతా అని చెప్పిండి, ఏమైపోయింది? నీ ప్రజాపాలన, నీ ప్రజాభవన్ ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మా యువకులు ఎవరైనా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నీ నంబర్ కౌంట్ అవుతున్నది, నువ్వు పోస్ట్ చేసినవు నీ సంగతి చెప్తాం, నీ మీద కేసులు పెట్టమని ఇలా నిరుద్యోగ యువకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే పిల్లల్ని బెదిరించడం, పోస్టులు డిలీట్ చేయమనడం, ధర్నాలు చేస్తే, హక్కుల కోసం పోరాడితే, మీరిచ్చిన హామీల కోసం ప్రశ్నిస్తే ఆ పిల్లల్ని బెదిరించడమే ప్రజాపాలన అని నేను అడుగుతా ఉన్నా. ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం. ఇవాళ పిల్లలు అడుగుతున్నటువంటిది కేవలం న్యాయమైన డిమాండ్లు అడిగారు. ఆ రోజు మీరు ఇచ్చిన హామీల గురించి అడుగుతా ఉన్నారు. మొట్టమొదటి డిమాండ్ పిల్లలు అడుగుతున్నది, మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మేము నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా మీరిచ్చిన హామీ మేరకు 1:100కు మెయిన్స్ పరీక్షకు పిల్లలకు అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, గ్రూప్ 2 గ్రూప్ 3లో ఆ రోజు మీరు పోస్టుల సంఖ్య పెంచుతామన్నారు. గ్రూప్ 2లో 2,000 పోస్టులు యాడ్ చేయాలని, గ్రూప్ 3లో 3,000 పోస్టులు యాడ్ చేసి తక్షణమే గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాలుగో విషయం, ఆ రోజు GO 46 రద్దు చేసి తీర్థమని మీరు హామీ ఇచ్చారు పిల్లలకు, మరి ఇవాళ ఎందుకు చేస్తలేరు? మరి ఆనాడు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఆ రోజు GO 46 రద్దు చేస్తాం మా ప్రభుత్వం రాగానే అన్నారు, ఇవాళ ఎందుకు చేయడం లేదు? 7 నెలలైనా GO 46 గురించి ఎందుకు నోరు మెదపడం లేదు? ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.